एपीकी मिचां तुफान मोपो पुण्चु కోస్తాంధ్ర వైపుకు తుఫాన్ దూసుకొస్తుంది దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాయలసీమలోనూ తుఫాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది మిచాంగ్ తుఫాన్ కారణంగా రాబోయే నాలుగైదు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ నెల ఐదవ తేదీన నెల్లూరు మచిలీపట్నం వద్ద మిచాంగ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది ఈ సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాళ్లు వేయనున్నాయి ఈ తుఫాన్ కు మయన్మార్ సూచించ మిచంగా నామకరణం చేయనున్నారు తుఫాన్ ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఆల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి శనివారానికి నైరుతి బంగాళాఖాతం వైపుగా తీవ్ర వాయుగుండంగా ఆదివారం తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం పుదుచ్చేరికి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నైకి ఏడు వందల నలభై కిలోమీటర్లు నెల్లూరుకు ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు బాపట్లకు తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు మచిలీపట్నం కు తొమ్మిది వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తుఫాను ప్రభావం కారణంగా ఆది సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు